ఇప్పుడు సురేఖ గారి మాటల్లో ఆమె ఆవేశంలో మాట్లాడిన మాటల్లో కూడా తప్పు ఉందనేది మనం కూడా అందరూ చెప్పాం, అందరూ గ్రహించాం. ఎందుకంటే ఒక మినిస్టర్ ఆమె, ఒకవేళ ఏదైనా తప్పు జరుగుంటే విచారణ జరిపించండి, ఒక యాక్షన్ తీసుకోండి, యాజ్ అ లీగల్ ప్రొసీడ్ అవ్వండి తప్ప. ఎందుకంటే మీ గవర్నమెంట్ మీ చేతిలో ఉంది కాబట్టి ఇలా మనం మీడియాకి చెప్పకూడదు. ఒక ఇండస్ట్రీలో ఒక ఆడపిల్లని కానీ మనం కుటుంబాన్ని కానీ మనం అలా టార్గెట్ చేయకూడదు. ఒకటి ఈ రెండో విషయంలోని ఇక్కడితో ఇది లివెట్ ఇది, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ ఆమె పశ్చాత్తాపం చెందింది, ఆమె మళ్ళీ రిటర్న్ మాట్లాడారు, అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడేటప్పుడు దీన్ని ఇక్కడితో మనం క్లోజ్ చేయాలి, మళ్ళీ మనం దాన్ని మళ్ళీ మాట్లాడకూడదు. అయితే ఇండస్ట్రీ మొత్తం టోటల్గా మంచి పరిణామం మొత్తం అందరూ వచ్చి ఖండించడం అనేది ఒక శుభ పరిణామం. కానీ నేనేమంటానంటే ఇండస్ట్రీ పెద్దలు నేనేం అడుగుతున్నానంటే ఎంటైర్ ఇండస్ట్రీ ఉండాలని నేను లాస్ట్ టైం చెప్పాను. జానీ మాస్టర్ గారి విషయంలోనే తేడా కనబడుతుంది, రేపు ఇండస్ట్రీ చులకన అయిపోతుంది, చులకన భావన చూస్తున్నారు. రేపు ఉదయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న ఆడబిడ్డల మీద ఆటల మీద ట్రోల్ చేస్తారు. రేపు ఇగో ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇలాగేనే అంటారు. కనుక ఇండస్ట్రీలో మనం ఎప్పుడో కేసులు తీసుకొచ్చి అదే పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, ఇస్ అ లా వాళ్ళు చేసుకుంటారు. మనం ఛాంబర్ నుంచి ఇలా కేసులు టేకప్ చేయకూడదు, ఎందుకంటే ఆన్ ది స్పాట్ ఉన్న కేసులు మాత్రమే మనం చేయాలి. పోలీసు వాళ్ళకి రైట్, అది పోలీసు వాళ్ళు కంపల్సరీ కంప్లైంట్ ఇస్తారు, లీగల్గా చేయాల్సిందే, యాజ్ పర్ లా చేయాల్సిందే. జడ్జిమెంట్ ఇచ్చే రైట్ మనకు లేదు అని మనం చెప్పడం జరిగింది. కానీ అది ఇంకా మనకి ఇంకా ముందు ముందుకి చాలా కష్టకాలం ఉంది, ఇబ్బంది పడతాం. అయితే నేనేమంటానంటే రేణుదేశాయ్ గారిని మొత్తం అంతమంది ట్రోల్ చేస్తారు. ఆమె ఆర్టిస్టు, పవన్ కళ్యాణ్ గారి భార్య, ముగ్గురు భార్యల కోసం మాట్లాడుతుంటే కన్నీరు పెట్టుకొని ఆమె వచ్చి నన్ను లాక్కండి, నేను రాజకీయ నాయకుడు వాళ్ళు కాదు, ప్లీజ్ నన్ను లాక్కండి అని మాట్లాడుతున్నప్పుడు మన ఎంటైర్ ఇండస్ట్రీ అందరం కూడా ఒక్కసారి స్పందించుంటే, ఏమి సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ ఆమె, స్పందించుంటే ఈ చులకన భావం ఇండస్ట్రీ మీద ఉన్నా. అలాగే మన మెగాస్టార్ చిరంజీవి గారు అమ్మగారు ముగ్గురు కొడుకులు ఇచ్చింది, అనమ్మలు మొత్తం మెగా కుటుంబాన్ని ఇండస్ట్రీకి ఇస్తే ఆ తల్లిని పోసాని కృష్ణమూర్తి గారు అన్నారని మాటలు అన్నారు. చాలా ఇబ్బందికర మాట్లాడేటప్పుడు మనం ఒక్కరోజు ఒక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కరు వచ్చి మనం ఏమైనా స్పందించామా? స్పందించుంటే ఈ పరిస్థితి మనకు వచ్చేదా? అలాగే రోజా గారిని నేను ఏ పార్టీ అనట్లేదు. రోజా మన ఆర్టిస్ట్ అన్నప్పుడు మన బండారు సత్యనారాయణమూర్తి గారి మాటలు మనం ఖండించకుండా ఉండడం చాలా తప్పదు. ఇండస్ట్రీ నుంచి ఏదైనా ఒక మాట బయటకు వచ్చినంత మాత్రాన దాన్ని అట్లా వదిలేయకుండా ప్రతి ఒక్కరు ఇలా ఖండించుంటే ఇప్పుడు ఇక్కడ ఇంత దాకా వచ్చేది కాదు అనేది ఒకటి. ఇండస్ట్రీ అనేది మా అందరం ఒకటే ఉన్నాము అని అనుకున్నారు. అలాగే రజనీకాంత్ గారు పాపం ఆయన ఏమనలేదు. హైటెక్ సిటీ బాగుందంటే పొలిటికల్ లీడర్స్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒక్కరు మనం స్పందించరు. ఇండస్ట్రీ నుంచి ఆయన కోసం ఆయన తరఫున ఒక్కరు స్పందించలేదు. మొత్తం డ్రగ్స్ కేసులు అంతమందిని మొత్తం టోటల్గా రోడ్డు 15 రోజులు మరి పుంకాలుగా మొత్తం టోటల్ న్యూస్లు వైట్ చేసి వాళ్ళు అంత ఇబ్బంది పెడుతుంటే మన ఆర్టిస్టుని ఆ రోజు ఒక్కరు చేయలేదు. ఒక రామ్ గోపాల్ వర్మ గారు తప్ప ఒక్కరు కూడా ఖండించలేదు. అంటే ఇలా మొత్తం టోటల్గా మనం ఇవన్నీ ఎన్ని చెప్పుకునే భువనేశ్వరమ్మ గారిని ఎందుకు అంటున్నానంటే నందమూరి బాలకృష్ణ గారి చెల్లెలు, నందమూరి తారక రామారావు గారి బిడ్డ, జూనియర్ ఎన్టీఆర్ గారు మేనత్త, అంటే ఆయనకు అన్ని అవినాభ సంబంధాలు ఉన్నాయి. వన్ ఆఫ్ దీస్ ప్రొడ్యూసర్ రామకృష్ణ స్టూడియో. అంటే ఇన్ని ఉన్నా ఆమెను అసభ్యకరంగా మాట్లాడుతున్నప్పుడు ఇండస్ట్రీ నుంచి మనం, చంద్రబాబు నాయుడు గారి భార్య, కానీ ఇండస్ట్రీ నుంచి మనకు పొలిటికల్ కాదు, మనకి ఎందుకులే అని వెళ్ళిపోకుండా ఆ రోజు మనం ఆడబిడ్డను మాట్లాడుతున్నప్పుడు మనం ఖండించుంటే, ఆడతలను మాట్లాడించి మనం ఖండించుంటే ఈరోజు మనకు చులకన భావానికి రాకపోను. ఇలా నేను సో మనీ మొత్తం టోటల్గా పవన్ కళ్యాణ్ గారు నవ్వచ్చు, లేకపోతే ఇంకొకరు నవ్వచ్చు ఇండస్ట్రీలో ఎంతమందిని ట్రోల్ చేస్తున్నారో, ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నారో, ఎంతమందిని కష్టపెడుతున్నారో, ఆడబిడ్డలు ఇబ్బంది పెడుతున్నారు, అందరికీ ఒకలాగే న్యాయం ఉండాలి అని అంటాను. ఇప్పుడు ఈరోజైనా ఇప్పటికైనా సరే స్పందించి ఇండస్ట్రీ అంతా మొత్తం టోటల్గా ఒకటై ఒక తాటి మీద వచ్చి ఖండించారు, మంచి సంతోషం. అదే ఖండించిన దాంట్లో వెనకాల ఏమైనా ఉన్నాయా మరవాలేమో నాకు తెలియదు, కానీ నెక్స్ట్ టైం కూడా ఇదే ప్రకారంగా అందరికీ కూడా ఏమైనా అన్యాయం జరిగితే ఖండించాలనేది నా రిక్వెస్ట్. ఆల్మోస్ట్ ఇష్యూ తర్వాత నాగార్జున గారు రియాక్ట్ అయ్యారు, అండ్ కోర్టు ద్వారా కూడా వెళ్తాము దీని గురించి అని చెప్పి మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ ఇష్యూ ఇంకా పెద్దదయ్యేలా కనిపిస్తూ ఉంది. యాజ్ లా యాజ్ లీగల్ ఆయన బాధ అనిపించింది, ఆయన వెళ్తారు. ఆమె మాట్లాడారు, ఆమె ఎదుర్కొంటారు. ఈ ఇష్యూలో ఇండస్ట్రీకి కానీ పొలిటికల్కి కానీ ఎవరికి సంబంధాలు లేవు. ఎందుకంటే ఆమె మాట్లాడారు, ఆయనకు బాధ అనిపించింది, ఆయన కోర్టుకు వెళ్ళారు, కనుక ఆమె దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు, ఎదుర్కొంటారు.
అయితే ఇండస్ట్రీకి సంబంధించిన కూడా నటిగారు ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత ఎవరు మాట్లాడలేదు. ఆ తర్వాత వచ్చిన అంశమే సమంత గారిని నోట్ చేస్తూ అక్కినేని ఫ్యామిలీని పాయింట్ చేస్తూ మాట్లాడారు. ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇప్పుడు తప్పుంది మేము క్షమించమని అడుగుతున్నాం, అయినా పదే పదే దీని గురించి మాట్లాడుతూ ఉన్నారని చెప్పి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనకు సంబంధించి కావచ్చు, రేవంత్ రెడ్డి గారి సర్కారుకి సంబంధించి కావచ్చు, ఒక క్వశ్చన్ ఏమనిపడుతుందంటే, రేపు సినిమా వాళ్ళు తెలంగాణ ప్రభుత్వాన్ని గవర్నమెంట్ని కలవరా, టికెట్స్ రేట్కి సంబంధించి వాళ్ళు కలవరా, గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్కి పిలిస్తే ఒక్క ఇండస్ట్రీ పర్సన్ కూడా రాలేదు, రేపు టికెట్ల పెంపు కూడా వస్తారు కదా, అప్పుడు తేల్చుకుంటాం అన్న మాటలు వినిపిస్తున్నాయని పొలిటికల్ సర్కిల్స్లో వైరల్ అవుతున్నాయి ఈ మాటలు. ఒక చిన్న మాట, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా మాకు ఏ హక్కులు ఉన్నాయి, సినిమా వాళ్ళకి ఏ హక్కులు ఉన్నాయో ఆ హక్కులు గవర్నమెంట్ వారు ఏ తప్పదు. మీరు గత గవర్నమెంట్ చేసిన పాపాలు ఏంటంటే, పెద్దవాళ్ళు ఐదుగురే ఈ ఇండస్ట్రీలో ఉన్నారు, వాళ్ళ ఐదుగురికి ఎంత రేటు కావాలంటే అంత రేటు, ఈ పేదవాళ్ళని అనగదొక్కేసి ఎంటర్టైన్మెంట్ అనేది చిన్న సినిమాని చంపేశారు. చిన్న సినిమాని చంపేసి 450 రూపాయలు టికెట్ ఇచ్చారు. నేను రేవంత్ రెడ్డి గారి సర్కారుని కూడా నేను అడుగుతుంది ఏంటంటే, దయచేసి మీరు ఇంతకుముందు వేరియేషన్ చేసుకోండి, 100 రూపాయల టికెట్ ఎందుకు, 150 రూపాయల టికెట్ ఎందుకు, 200 రూపాయల టికెట్ ఎందుకు ఆలోచించుకోండి. 200 రూపాయలు దాటి టికెట్ ఉండకూడదు పెద్ద సినిమాలకి, చిన్న సినిమాలకు 100 రూపాయలు దాటి ఉండకూడదు. మామూలుగా మీకు మల్టీప్లెక్స్ 250 దాటి ఉండకూడదు. ఇప్పుడు పేద ప్రజలు ఎంటర్టైన్మెంట్ ఒక భాగం, హాలు మధ్యతరగతి కుటుంబీకులు ఒక భాగం. మనం పాప్కార్న్ అనేది 50 రూపాయలు పెట్టాలా, వాటర్ బాటిల్ అనేది 40 రూపాయలు పెట్టాలా, డ్రింక్స్ అనేది 50 రూపాయలు పెట్టాలా, 250 రూపాయలు కూల్ డ్రింకు, 350 రూపాయలు పాప్కార్న్, ఈ సమాసా 175 రూపీస్, 1 సమాసా, ఈ వాటర్ బాటిల్ 175 రూపీస్, ఇవన్నీ కూడా మనం నియంత్రణ చేయకపోతే ప్రజల డబ్బుని దోచుకుంటున్నారు కార్పొరేట్ కంపెనీస్. ప్రజల డబ్బుని దోచుకుంటున్నారు, అది దోచుకుంటూ వెళ్ళిపోతే ప్రజలు రేపు సినిమా ఇండస్ట్రీకి దూరం అయిపోతే సింగిల్ స్క్రీన్లు సినిమా మనుగడ దెబ్బతినేస్తుంది. కనుక ఇవన్నీ రేవంత్ సర్కార్ గారు చూడాలి. ఓకే, ఇక కక్ష సాధింపులు ఉంటాయా, కక్ష సాధింపులు ఉండవా, ఫీచర్ చూద్దాం, ఏది ఏమైనా ఇవన్నీ ఫీచర్ చూద్దాం. ఇక్కడ జరిగింది తప్పు జరిగింది, అక్కడ జరిగింది వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు, అందరూ రియలైజ్ అయ్యారు, ఇక్కడ ఇది ఇక్కడితో క్లోజ్. ఇక సినిమా దానికి వాళ్ళు వస్తున్నారా, లేకపోతే ఇంకోటి వస్తున్నారు ఇంకోటి వస్తున్నారు, ఈ పక్కన పెట్టే గద్దర్ అవార్డులు ఇస్తున్నారా, లేకపోతే ఎలాగిస్తున్నారు ఏంటి అనేది అన్నీ చూద్దాం. చాలామంది మాట్లాడారు, మాట్లాడేటప్పుడు అందరూ కూడా మాట్లాడారు, ఇక్కడ ఇక్కడితో క్లోజ్ చేద్దాం మనం. ఎందుకంటే ఇక్కడ నేనేమంటానంటే, వ్యక్తిగతంగా ఆమెని మాట్లాడేటప్పుడు నేను మళ్ళీ కుసురేఖ గారి కోసం మాట్లాడతాను. ఒక బీసీ మహిళని బీఆర్ఎస్ వాళ్ళు, ఆమెని రఘునందన్ రావు గారు, ఆమెకి అక్క మీ చేనేత కార్మికులు అన్యాయంగా అయిపోతున్నారు, ఇబ్బంది అవుతున్నారు, అక్కడ న్యాయం చేయండి అక్క అని చెప్పి వాళ్ళు నేసిన ఒక తాడును తీసుకొచ్చి అక్క తరపున ప్రజెంట్ చేశారు. అంటే అక్క తమ్ముళ్ళకి కూడా ట్రోల్ చేసే ఈ ఎదవలు ఉన్నారంటే ఇంకా ఏమైనా ఉందా? దాన్ని ఖండించాలా లేదా? ఆమె సీనియర్ మోస్ట్ పేదల పక్షాన్ని ఉన్న వ్యక్తి, బీసీ మహిళ, ఒక మొత్తం టోటల్గా ఆ మహిళ 10-12 సార్లు మినిస్టర్ చేశారు. అలాంటి వ్యక్తిని కన్నీరు పెట్టించడం మనకు శాపం కాదా? అది కాదు శాపం కాదా, అది కేటీఆర్ గారు దాన్ని ఖండించాలా, లేకపోతే ఇంకా వ్యంగ్యంగా మాట్లాడతారా? అక్కడ జరిగిన సిచ్యువేషన్లో ఆవేశంలో ఆమె ఆ మాటలు వచ్చాయే తప్ప, ఆమె ఇండస్ట్రీలో ఆమె కూడా వన్ ఆఫ్ ది సినిమా ప్రొడ్యూసర్. ఆమె బాధ్యత తెలియకుండా, బాధ్యతలు లేకుండా కాదు, ఆవేశంలో వచ్చిన మాటను మళ్ళీ వెంటనే వెనక్కి తీసుకున్నారు. ఓకే, ఆ మాట అనకూడదు అన్నారు, వెనక్కి తీసుకున్నారు. నేను ఆమె ఆడబిడ్డ కాదా? ఏ మన తెలంగాణ ఆడబిడ్డ కాదా? ఆమెను మీరు కండిల్ చేసిన బాధ్యత లేదా? ఎంతసేపు ఆమె ఏదో ఒక పొరపాటున అక్కడ మాట వచ్చిందని చెప్పేసి ఆమె మొత్తం మీరు అబద్ధాలు వేసుకుంటూ వెళ్తున్నారే. అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే, ఆమె కూడా ఆడబిడ్డే, టీఆర్ఎస్ పొలిటికల్ టర్న్ని సినిమా మీదకి వెళ్ళి తగిలించి తమాషా చూశారు, ఇట్స్ ద రియల్ తగిలించి తమాషా చూశారు, ఇట్స్ రియల్, ఇది వాస్తవం, మనం ఒప్పుకోక తప్పదు. దాన్ని ఎవరు చేశారు, ఎవరు చూశారని రేవంత్ సర్కార్ చూస్తుంది, రేవంత్ సర్కార్ మొత్తం టోటల్గా అంతా కనబడుతుంది, దీంట్లో ఎవరు బ్యాక్గ్రౌండ్ ఉన్నారు అన్నీ కూడా కనబడుతున్నాయి. ఏం 2016లో ఎందుకు ఒక్క సినిమాలు రాలే? మొత్తం ఇండస్ట్రీ అంతా మొత్తం టోటల్గా లైన్ కట్టి సినిమా టికెట్లలాగా లైన్ కట్టించి డ్రగ్స్ కోసం చేస్తున్నారు సినిమాలు రాలే? మరి ఇంతమంది మాట్లాడుతున్న రేణు దేశాయ్ గారి కోసం, మన అంజనీ దేవమ్మ గారి కోసం, మరి ఇంతమంది కోసం జగన్మోహన్ రెడ్డికి భయపడ్డారా? ఎవరు భయపడ్డారు? చిరంజీవి గారిని అవమానిస్తే ఎందుకు రాలే? చిరంజీవి గారిని, జగన్మోహన్ రెడ్డి గారు అవమానిస్తే ఎందుకు రాలే? రజనీకాంత్ గారిని అవమానిస్తే ఎందుకు రాలే? అంటే ఇవన్నీ కూడా ఎక్కడో ఏదో ఒక మర్మం ఉంది. నేను ఈ మళ్ళీ ఈ విషయంలో నేను మళ్ళీ చెప్తున్నా,
100% ఆమె విషయం అక్కడ కుటుంబ విషయంలో ఖండించవలసిన విషయం. మేము సపోర్ట్ చేస్తాం. వేణుస్వామి గారు చెప్తే వేణుస్వామి గారి విషయంలో మేము ఆ కుటుంబానికి అండగా ఉన్న అబ్బాయి మంచివాడు. ఆ అబ్బాయి వాళ్ళ వ్యక్తిగత విషయాలకు మనం జోలికి వెళ్ళకూడదు, తప్పు అని చెప్పేసి మనం ఎన్నోసార్లు మేము చెప్పడం జరిగింది ఆ కుటుంబానికి. అంతే తప్ప మనం ఇక్కడ ఒక్కటి వినండి, ఎప్పుడు కూడా ఒక బీసీ మహిళని ఆమెను ఇబ్బంది పెట్టడం, ఆమెను బాధ పెట్టడం, తొలుసు తొలి పండగ దసరా పండగ బతుకమ్మ పండగ షార్ట్ అయిన రోజే మనం ఏడిపించడం అనేది మన తెలంగాణ రాష్ట్రంకి అరిష్టమే తప్ప ఇష్టం మామూలుగా మంచిది కాదు. ఆడబిడ్డను మనం ఏడిపించకూడదు, అదొకటి గుర్తుపెట్టుకోమని కేటీఆర్ గారికి నా విన్నపం. అంతే, అంతకన్నా ఇంకేమీ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నటికుమార్ గారు, మొత్తానికి కొన్ని టాపిక్స్ ఏంటంటే ఇండస్ట్రీకి సంబంధించినవి అంటే చాలా అందరూ క్యూరియస్గా వింటూ ఉంటారు. మొత్తానికి జానీ మాస్టర్కి అయితే బెయిల్ వచ్చింది, నేషనల్ అవార్డుకి సంబంధించి బెయిల్ కావాలని కోరుకుంటే ఆయనకి బెయిల్ మీద బయటికి రావడం జరుగుతుంది. మధ్యంతర బెయిల్ అయితే వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఆయన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ కేసు ఎటు వెళుతుందన్న ఒక ఉత్కంఠ అయితే నెలకొంది, మీరేం చెప్తారు? ఇప్పుడు ఆడియోలు కూడా బయటకు వచ్చాయి, ఆమె చేసిన ఆమె ఎలా వ్యవహరించిందో కొన్ని ఆడియోలు బయటకు వచ్చాయి. నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నా, ఒకటే స్టాండ్ అయి ఉన్నాను. జానీ మాస్టర్ గారు తప్పు చేస్తుంటే కోర్టు వారు శిక్షిస్తారు, అది మొట్టగా ఆ అమ్మాయి కానీ వాళ్ళు కానీ ఏమో తప్పుంటే. కానీ 5 సంవత్సరాల ముందు జరిగిన సిచ్యువేషన్ని ఇప్పుడు దాకా ఆమె జానీ మాస్టర్ గారిని వాడుకొని జానీ మాస్టర్ గారి కుటుంబాన్ని రోడ్డు మీద పడేసింది. ఇది ఒక ప్లాన్డ్గా ఒక కుట్ర కోణం దాగి ఉంది, ఒక కుట్ర కోణం దాగి ఉంది. ఆమె వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్గా కొంతమంది రన్ చేశారు. ఆ కొంతమంది రన్ చేసిన దాంట్లో ఝాన్సీ గారే చెప్పారు, మనమేం చెప్పలేదు. దాంట్లో ఉన్న ఎవరైతే మొత్తం మెంబర్స్ ఉన్నారో, స్టార్ హీరో, ఒక స్టార్ డైరెక్టర్ సపోర్టెడ్, ఒక స్టార్ ప్రొడ్యూసర్ వివేక్ గుచ్చుబట్ల సపోర్ట్ చేస్తున్నారని చెప్పారు. ఇది ఎవరికైనా వాళ్ళకి ఇంట్రెస్ట్, వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు, వాళ్ళకి వాళ్ళకి గొడవ ఉండొచ్చు. జానీ మాస్టర్ గారి కుటుంబంలో జానీ మాస్టర్ గారిని జైలుకి పంపించడంలో ఆయన మొత్తం కంపెనీ నుంచి మొత్తం భారతదేశమే గర్వించదగ్గ రాష్ట్రపతి అవార్డు గ్రహీతని, ఈరోజు మొత్తం టోటల్గా ఆయన మీద కొంతమంది శత్రువులు, పొలిటికల్ అవ్వచ్చు లేకపోతే సినిమాలు అవ్వచ్చు, ఆయన తొక్కొచ్చు. ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు. ఆ భార్య విక్టిమే కదా పాపం, మరి ఆ భార్యను అన్యాయం చేశారు కదా, ఆ పిల్లల్ని అన్యాయం చేశారు కదా. కనుక న్యాయమే గెలుస్తుంది, సత్యమే గెలుస్తుంది. చక్కగా కడిగి ముచ్చులా బయటకు వస్తాడు. ఇవన్నీ కూడా త్వరలోనే మీకు ఇంకా డాక్యుమెంట్స్ అన్నీ కూడా, ఆమె పెట్టిన కొన్ని డాక్యుమెంట్స్ ఫేక్ ఉన్నాయి, అన్ని డాక్యుమెంట్స్ కూడా వాళ్ళ ఊరు నట్వా అని ఉత్తరప్రదేశ్లో యూపీలో కూడా ఊరికి పంపించాం, ఆ డాక్యుమెంట్స్ కూడా వస్తాయి. మొత్తం టోటల్గా ఇవన్నీ కూడా ఏ టు జెడ్ తీసుకొచ్చి పోలీస్ వారు ఇన్వెస్టిగేషన్ ఇస్ రైట్, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు అంటే కోర్టు వారు డిసైడ్ చేస్తారు. కనుక మాది అంటే నేను చెప్పిన మాటలు నిజము అని చెప్పడం కోసం నాకు నేను ఎంక్వైరీ చేసి అన్ని తెప్పించి త్వరలోనే మీ ముందు మళ్ళీ కూర్చో ముంచుతారు. నాకు నేను మాట్లాడిన మాటలకి నిజము అని నాకు నమ్మకం ఉంది. మధ్యంతర బెయిల్ అనేది రాష్ట్రపతి అవార్డు తీసుకోవడానికి ఇచ్చారు, మళ్ళీ ఆయనకు త్వరలోనే బెయిల్ వస్తుంది. అన్నీ నిజాలే బయటపడతాయి, సత్యమే గెలుస్తుంది అని మాత్రం నమ్ముతారు. నటిగారు, మొదటి నుంచి మీరు ఇదే మాట చెప్తూ ఉన్నారు, అతను తప్పు చేసి ఉండడు, నిజంగా తప్పు చేసి ఉంటే మాత్రం నేను స్టాండ్ తీసుకోను, రెండు వైపుల నుంచి ఆలోచించాలనే మాట మీరు వ్యక్తపరుస్తున్నారు మొదటి నుంచి కూడా. అండ్ ఒక ప్రెస్ మీట్లో ఒక స్టార్ హీరో అని అందరూ చెప్తూ ఉన్నారు, ఆల్మోస్ట్ ట్విట్టర్లో కావచ్చు మిగతా సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో ఓపెన్గా చెప్పేస్తున్నారు బన్నీ గారు సపోర్ట్ చేస్తున్నారు, ఇప్పటికీ బన్నీ గారు అండర్లోనే ఆ అమ్మాయి ఉంది అని చెప్పి అంటూ ఉన్నారు. సో కొంతమంది ట్రోల్ కూడా చేస్తున్నారు, జనసేన పార్టీ నుంచి తప్పించడం కావచ్చు, ఇటు బన్నీ గారు ఈ అమ్మాయిని సపోర్ట్ చేయడం కావచ్చు, ఎందుకంటే ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు జానీ మాస్టర్ బన్నీ గారికి. బుట్ట బొమ్మ సాంగ్ ఎంత వైరల్ అయిందో అందరికీ తెలుసు. సో ఇంత బాగా కష్టపడి పనిచేశాడు, కానీ ఎందుకు బన్నీ గారు ఇలా చేస్తున్నారని యాంటీ ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు బన్నీ గారికి. ఇప్పుడు మాట అమ్మా, అవి మనకు తెలియని విషయాలు, మనకు అవగాహన లేని విషయాలు. తెలియని విషయాల కోసం మనం మాట్లాడకూడదు. హీరో గారు ఉన్నారా లేరా అనేది మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, ట్రోల్ జరుగుతుందా ఇవన్నీ పక్కన పెట్టిస్తే, అక్కడ మనం మాట్లాడిన మాటల్లో ఆ అమ్మాయి ఒక సామాన్య అమ్మాయి. ఆ అమ్మాయికి ఇంత పెద్ద కేసులు, ఇంత పెద్ద మొత్తం టోటల్గా 36 పేజీ స్టేట్మెంటు, మొత్తం టోటల్గా ఒక ప్లాన్డ్ ప్రకారం, ఒక ఆలోచన ప్రకారం 376 కానీ ఇంకోటి కానీ ఇవన్నీ పెట్టారంటే బ్యాక్గ్రౌండ్ ఎవరో ఉన్నారు, అది ఎవరు ఉన్నారు ఏంటి అనేది త్వరలోనే తేలుతుంది. ఇది ఎక్కడ నిజాలు బయట, యాజ్ పర్ లా ఇన్వెస్టిగేషన్ అవుతుంది.
ఇన్వెస్టిగేషన్ చార్జ్షీట్ ఫైల్ చేస్తారు, కోర్టు వారు డిసైడ్ చేస్తారు. కోర్టు వారిలో కోర్టు కేసు పరిధిలో ఉన్నప్పుడు మనం డిస్కస్ చేయకూడదు, కాబట్టి కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కోర్టుని నమ్ముకోవాలి, న్యాయమే గెలుస్తుందని మనం ఒప్పుకోవాలి. సో ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు, ఇప్పుడు నేను ఒక మామూలు నట్టి కుమార్ కాకుండా సినిమా ఇండస్ట్రీ పర్సన్గా గత కొన్ని రోజుల నుంచి కూడా మిక్స్డ్ టాక్ వస్తుంది, సక్సెస్ టాక్ వస్తుంది. చాలా రోజుల తర్వాత దేవరాకు సంబంధించి ఆ కలెక్షన్ల వసూళ్ళు ఒకసారి వెనక్కి ఆలోచించుకోండి అంటే అసలు ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పి ఇటు దేవరా ఫ్యాన్స్ అయితే, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషిగా ఉన్నారు. నైట్ నిన్న సక్సెస్ మీట్ కూడా పెట్టేశారు. కలెక్షన్లు మాత్రం ఒక రేంజ్లో ఉంది, ఏం చెప్తారు? జూనియర్ ఎన్టీఆర్ గారు నా బూతో నా భవిష్యత్తు 3 గంటలు ప్రాణం పెట్టి సినిమా చేశాడు. ప్రాణం పెట్టి సినిమా చేసి దాన్ని 3 గంటలు నడిపాడు. కాకపోతే ఏంటంటే ఎక్స్ట్రార్డినరీ, ఈ కలెక్షన్స్ అన్నీ జూనియర్ ఎన్టీఆర్ గారి క్రెడిట్ అంతా జూనియర్ ఎన్టీఆర్ గారి. ఈ మొత్తం టోటల్గా ఏదైతే ఈ సినిమా చాలా పెద్ద హిట్ సినిమా, సబ్జెక్ట్ ఎక్స్ట్రార్డినరీ సినిమా. కొరటాల శివ గారు స్క్రీన్ ప్లే కొంచెం ట్రాక్ తప్పింది, 17 నిమిషాలు మాత్రమే హీరోయిన్ ఉంచడం. నిన్నటి నుంచి మళ్ళా సాంగ్ యాడ్ చేశారు, నిన్నటి నుంచి సాంగ్ యాడ్ చేశారు. జనాలు బాగా పెరిగిపోయారు మళ్ళా, ఎందుకంటే అందాల బుట్ట బొమ్మ రాసి, అందాల రాసి జైసు శ్రీదేవి గారి కూతురు అంటే జనాలు చాలామంది అభిమానులు ఉన్నారు. అక్కడ కొంచెం నిరుత్సాహపడ్డారు సాయిపరాలి ఖాన్ గారు. ఇంకా సైడ్ ఆర్టిస్టులు ఎవరిని కూడా ఉపయోగించకుండా పార్ట్ 2 మీద వెళ్ళడం అనేది మైండ్ పెట్టడం అనేది కొట్టాల శివ గారిది కొంచెం తప్పు జరిగింది. ఇది జూనియర్ ఎన్టీఆర్ గారి వల్లే కలెక్షన్స్ వస్తున్నాయి, జూనియర్ ఎన్టీఆర్ గారి వల్లే మొత్తం టోటల్గా ఈ సినిమా కూడా అంత ప్రాణం పెట్టి చేశాడు. సినిమా చాలా మంచి సినిమా, కాకపోతే కలెక్షన్స్ అనేది మనకు ఊహించిన కలెక్షన్స్ చాలా బాగున్నాయి. సినిమా దాన్ని ఒప్పుకోక తప్పదు. రిలీజ్ అయిన డేట్ నుంచి సినిమా మీద నెగటివ్ రివ్యూనే ఉంది, కానీ కలెక్షన్లు మాత్రం సూపర్ కలెక్షన్స్ వస్తున్నాయి సార్. సినిమా చూస్తుంది ప్రేక్షకులు, సినిమా నెగిటివ్ చేస్తుంది యాంటీ ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్. దానికి ఏ ఫ్యాన్స్ ఎవరు అనేది జూనియర్ గారికి తెలుసు, మాకు తెలుసు. ఇంకా దానికోసం డిస్కస్ చేయకూడదు. నెగిటివ్ రిపోర్టు ఫస్ట్ 1 గంట స్టార్ట్ అయిందమ్మా సినిమా. 1 గంట 10 నిమిషాలకు మామా బోరు, మామా జూనియర్ ఎన్టీఆర్ రాలేదు, మామా పెద్ద ఎన్టీఆర్ రాలేదు, మామా శ్రీదేవి లేదు, అమ్మ జాన్వీ కపూర్ లేదు, సైబ్రాలికేన్ లేరు, మా మామ 1000 రూపాయలకు బాటిల్ కొన్నాం, మామా 1000 రూపాయలు బాటిల్ కొనుక్కుంటే బెటరు, మనం బాటిల్ కూర్చొని తాగడం బెటరు, బోరు మామా అని చెప్పి 3 గంటల్లో 300 రివ్యూస్ ట్రోలింగ్స్ చేస్తారమ్మా ఎవరైనా? నీకు 1 గంటలోనే సినిమా తెలిసిపోతుందా? తెలియదు కదా. 300 రివ్యూ ట్రోల్స్ చేశారు అంటే ఇది పర్ఫెక్ట్ ప్లాన్ కాదా? అంటే నేనేమంటున్నానంటే నువ్వు సినిమా చూడు, నీకు నచ్చకపోతే 10 మందికి ట్రోల్ చేసుకో, నువ్వు సినిమా చూడకుండానే నువ్వు ట్రోల్ చేసావే, తప్పు కదా అది. కనుక ఇలాంటివి సినిమా ఇండస్ట్రీకి మంచిది కాదు. సినీ ఇండస్ట్రీలో దేవరా బాగుండాలి, రేపు పుష్ప 2 సూపర్ హిట్ అవ్వాలి, గేమ్ చేంజర్ పెద్ద హిట్ అవ్వాలి, పండగ సినిమా బాలీబాల్ సినిమా హిట్ అవ్వాలి, చిరంజీవి గారి సినిమా హిట్ అవ్వాలి, ఇండస్ట్రీ బాగుండాలి, ఇండస్ట్రీ కార్మికులు బాగుండాలని కోరుకుంటామే తప్ప ఏ సినిమా ఫ్లాప్ అవ్వాలని ఎవరు కోరుకోరు. జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా హిట్ అయితే 100 మంది కార్మికులు బాగుంటారు, సైకిల్ స్టాండర్లు బాగుంటారు, క్యాంటీన్ బాగుంటారు, ఎగ్జిబిటర్లు బాగుంటారు, ప్రొడ్యూసర్లు బాగుంటారని కోరుకుంటాం. అంతే తప్ప ఇలా తప్పుడు ట్రోలింగ్స్ చేసి ఇలా టైంపాస్ చేసుకునే వాళ్ళని ఏమనమంటారు చెప్పండి. ఇంకా సినిమా బాగుంది, మంచి సినిమా, నేనే చెప్తున్నాను కదా, డైరెక్టే చెప్తున్నా. కొరటాల శివ గారు తప్పులు ఉన్నాయని చెప్తున్నాను నేను, నేను వెనక పేర్లు చెప్పగలడం లేదు కదా. కొరటాల శివ గారు తప్పు, అది ఆ డబ్బు కలెక్షన్ అంతా జూనియర్ ఎన్టీఆర్ గారి వల్ల వస్తుంది, దాన్ని ఒప్పుకోక తప్పదు. మన స్క్రీన్ ప్లేలో కొంచెం తేడా ఉంది, 2 మీద తప్పు తప్పదో పట్టారు, అయిపోయింది. ఈ సినిమా మాత్రం బిగ్గెస్ట్ హిట్ కింద నాకు తెలిసి 5 వారాలు వెళ్తుంది, 5 వీక్స్. నిన్న సక్సెస్ మీట్లో ఎన్టీఆర్ గారు చాలా ఎమోషనల్గా స్పీచ్ ఇచ్చారు సార్, అందరూ చూసే ఉంటారు. ఫ్యాన్స్ మాత్రం కొన్ని సంవత్సరాల తర్వాత సోలోగా వచ్చిన ఫిలిం అని చెప్పి వాళ్ళ యొక్క ప్రేమంతా చూపిస్తున్నారు కలెక్షన్ల రూపంలో. ఆయన కూడా అంతే ఆనందంగా మాట్లాడారు. కొన్ని కొన్ని చూస్తున్నప్పుడు ఏంటంటే సినిమా స్టార్స్ని చేస్తారు కదా ప్రేక్షకులు, ఎందుకు చేస్తారనేది ఇదే నిదర్శనం అనిపిస్తుంది. దేవరా సినిమా ఫ్లాప్స్ ఆయనకు రావు, ఇంకా ఫ్లాప్ చూడ్డు, టెంపర్ స్టార్ట్ అయ్యాడు, ఈ సినిమా దాకా హిట్స్ కొట్టాడు. ఆయనకి ఫ్లాప్ అనేది చరిత్ర రాదు ఇంకా, ఎందుకంటే ఆయన డిఫరెంట్ క్యారెక్టర్స్తో ఫ్యాన్స్ని మెప్పిస్తూ ఒప్పిస్తూ ఆయన మొత్తం టోటల్గా ఫ్యాన్స్ ఎలా వాళ్ళకి ఏం కావాలనుకుంటున్నారు ఆ కష్టం పడుతున్నాడు, ప్రాణం పెడుతున్నాడు. అంటే ఆయన ప్రాణం తీసి ఫ్యాన్స్ ఎలాగైతే నా క్యారెక్టర్ ఒప్పుకుంటారో ఆ ఫ్యాన్స్ పెడుతున్నప్పుడు ఇంక ఎప్పుడు కూడా ఇంకొకరు రారు, ఇంకా ఫ్లాప్స్ రావు ఆయనకి. ఎందుకంటే అలాంటి వ్యక్తి ఉండాలి. జూనియర్ ఎన్టీఆర్ గారు నాకు ఎందుకు నచ్చుతారు అంటే, యాక్టింగ్లో ఎందుకు నచ్చుతారంటే, ఫస్ట్ వచ్చాడు ఆయన చిన్నప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ లేకుండానే వచ్చాడు. నందమూరి తారక రామారావు గారు మనవడే, ఎవరు లేరు, బాగున్నప్పుడు సూపర్ డూపర్ హిట్లు అయినప్పుడు అందరూ వచ్చారు.
ఆయన బాగుండిన ఆయన సూపరిట్ అయిన తర్వాత పలానా మావాడు పలానా మావాడు పలానా మావాడు అని వచ్చారు. కానీ ఏ రోజు కూడా ఆయన ఇండివిజువల్గానే ఎదిగాడు తప్ప ఏ రోజు ఏ కుటుంబం ఎవరో సపోర్ట్ చేయలేదు. ఇది ఒప్పుకోక తప్పదు, ఇది ఒప్పుకోవాలి. ఆయన బాగున్నప్పుడు ఆయన చక్కగా అంత టాప్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు వచ్చాయి తప్ప కుటుంబాలు ముందు వచ్చాయి. కుటుంబాలు చెప్పండి నాకు, ఇది నిజమా కాదా? నాకు ఎవరినైనా చెప్పమానండి. నేను అబద్ధం, నేను తప్పు మాట్లాడితే నేను క్షమాపణ కోరుకుంటా. అందుకే ఇండివిజువాలిటీతో ఎదుర్కొంటూ వచ్చాడు. ఒక చూడాలని ఉంది, ఒక నిన్నే చూడాలని ఉంది, ఒక మా టోటల్గా ఒక స్టూడెంట్ నెంబర్ వన్, ఒక సుబ్బు, ఒక డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్, ఒక సింహాద్రి, ఎన్నో సినిమాలు హిట్స్ ఇస్తూ ఆది సినిమా హిట్ ఇచ్చిన తర్వాత తర్వాత ఆయన ఎక్కడికో టాప్కి వెళ్తుంటే అప్పుడు కుటుంబాలన్నీ వచ్చాయి. కుటుంబాలు వచ్చి ఇప్పుడు అంటారు నట్టికుమార్ ఎక్కడో ఉంటానంటే ఎవరో తెలియదు. నట్టికుమార్ పెరుగుతున్నప్పుడు పలానా బీరకాయ బీ సంబంధం మాది, పలానా ఈ సంబంధం మాది, ఆ కుటుంబం నుంచి ఈ మేనత్త కొడుకు, ఈ అక్క కొడుకు, ఈ తమ్ముడు కొడుకు అంటారు కదా. అందుకనే జూనియర్ ఎన్టీఆర్ గారు డిఫరెంట్ డిఫరెంట్గా ఆయన ఇండివిజువాలిటీ ఎదుర్కొంటూ వచ్చాడు. అలాగే బన్నీ గారు కూడా, బన్నీ గారు సినిమా ఒక్క సినిమాకి మెగాస్టార్ గారు ఎవరైనా సపోర్ట్ చేయొచ్చు. ప్రతి సినిమాకి డిఫరెంట్ డిఫరెంట్గా ఆయన ఇండివిజువల్టీ ఎదుర్కొంటారు. అలాగే మీకు రామ్ చరణ్ గారు ఇండివిజువల్గా ఎదుర్కొంటూనే వచ్చారు. అందుకే చాలామంది ఒక్కసారికి రావచ్చు కానీ సినిమాకి ఇండివిజువల్గా ఒక రంగస్థలం అలా తీసుకొచ్చిన వ్యక్తి అలా ఉన్నారు. కనుక మనం ఇవన్నీ కూడా మనం ఒప్పుకోక తప్పదు. కనుక సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారు దినదిన ఎదుగుతూ వస్తారనే మనం చెప్పగలుగుతాం. ప్రతి ఒక్కరికి తిరుమల వెళ్ళి దర్శించుకోవాలి, దర్శించుకున్న తర్వాత తిరుమల లడ్డు ఆనందంగా తినాలి, లేదంటే ఆ లడ్డూని తీసుకొచ్చి ఒక నలుగురు పెడుతుంటే ఎంతో పుణ్యం కలుగుతుందని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా సంవత్సరానికి ఒక రెండు మూడు సార్లు అయినా సరే కుటుంబంతో కలిసి తిరుమల వెళ్ళి దర్శించుకుంటాం. అలాంటి తిరుమలలో లడ్డూ కల్తీ జరిగింది అన్న విషయం బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు దాన్ని ఒక ఎమోషన్గా తీసుకుంటున్నారు, ఒక సెంటిమెంట్గా భావిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని అసలు ఎక్కడదాకా తీసుకెళ్తారని భయం కలుగుతోంది. నిజంగా కల్తీ జరిగిందా జరగట్లేదా ఒక అనుమానం ఒకటి నెలకొంది. పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తర్వాత ఇది ఇంకా ఎక్కువగా జనాల్లోకి వెళ్ళిపోయింది. సుప్రీంకోర్టు వారు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు, ఏపీ పోలీసుని వాళ్ళ సిబిఐని ఎఫ్ఎస్ఎల్ని ఐదుగురిని కలిపి ఒక కమిటీ వేసి సిట్ కమిటీ వేశారు. సిట్ కమిటీ వేసేటప్పుడు ఆ కమిటీ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు కమిటీ మొత్తం టోటల్గా ఎంక్వైరీ చేసుకుంటే మనం ఆ జోలికి వెళ్ళాల్సిన అవసరం, మన సుప్రీంకోర్టు ఏదైతే మన జడ్జిమెంట్ దాన్ని మనం స్వాగతించాలి. నెంబర్ వన్, నేను చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా నమ్ముతాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి వెలవేలుపు ఆరాధ్య దైవం కలియుగ దేవుడు, ఆయనకి ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి. అబద్ధం చెప్పి రాజకీయాలు చేసే అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఎందుకంటే అక్కడ సాక్ష్యాధారాలతో రెండు నెలలు ముందు అన్ని మొత్తం ఒకటికి రెండుసార్లు అన్ని చెక్ చేసి అది జరిగింది నిజం అని తెలిసిన తర్వాతనే ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పడం జరిగింది. ఓకే, అవన్నీ సిట్ వరకు ఇస్తారు, అవన్నీ జరుగుతాయి, అన్ని ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ మనం జరుగుతున్నప్పుడు మనం దాంట్లో అంతకన్నా ఎక్కువ మాట మనకు దేవుడు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నది వాస్తవం. భక్తుల ప్రపంచం అంతా కూడా ఒక లడ్డు కోట్ల రూపాయలతో అవ్వంది ఒక లడ్డూతో అవుతుంది పని అంటారు. కోట్ల రూపాయలతో అవ్వంది ఒక లడ్డూతో అవుతుంది. అలాగా ఆ లడ్డూ ప్రసాదం ఇస్తారు. మనం ఎక్కడ అమెరికా అయినా ఎక్కడైనా మీరు వస్తేప్పుడు ఒక లడ్డూ తీసుకురాగలుగుతారా అని అడుగుతారు. అంటే ఇంత ఒక లడ్డూను 100 మందికి సర్దుతారు. అంటే అంత ప్రాముఖ్యత అలా లడ్డూకు ఉంది. అలాంటిది మన 5 సంవత్సరాలు కొన్ని అనాచారాలు జరిగి తిరుపతిలో కొన్ని జరిగిన ప్రాబ్లమ్స్ అయితే మనం మీకు వివరించాలి. ఒకటి, ఆ లడ్డూ విషయంలోని అందరూ ఇబ్బంది పడ్డారు, మాట్లాడుతున్నారు, అంటే మనోభావాలు దెబ్బతిన్నాయి అనేది వాస్తవం. అది ఎంక్వైరీ చేసిన తర్వాత నిజ నిజాలు తేలితే. అలాగే నేను ఏమంటే కొన్ని వాస్తవాలు మాత్రం జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మొత్తం టోటల్గా ధర్మదర్శన టికెట్లు కూడా అమ్ముకున్నారు, 300 రూపాయల టికెట్లు కూడా అమ్ముకున్నారు, 500 రూపాయల టికెట్లు కూడా అమ్ముకున్నారు, కళ్యాణం టికెట్లు కూడా అమ్ముకున్నారు. ఇది వాస్తవం. అక్కడ మొత్తం టోటల్గా ఉదయం లెగిస్తే గోవింద నామస్వరంతో ఉండాల్సిన గోవిందా గోవింద నామస్వరంతో మొత్తం ఆధ్యాత్మిక కేంద్రంలో మంగ్లీ గారిని తీసుకొని పెట్టడం కూడా తప్పే. ఎందుకంటే నేను మంగ్లీ గారిని నేను తప్పని చెప్పడం ఆ భక్తురాలే కావచ్చు, కానీ అక్కడ ఆధ్యాత్మిక కేంద్రంలో మన ఉదయం లేస్తే గోవింద నామస్వరంలో ఉండాల్సింది. ఆమె మంచి సాంగ్స్ పాడింది, మామూలు సాంగ్స్ పాడింది. మన జనాలకి మన దేవుడు నామస్వరం తప్ప ఇంకొకటి ఉండకూడదు. కనుక ఆ వయసులో ఆమెను పెట్టడం కూడా నా వ్యక్తిగత అభిప్రాయం, అవి పెట్టకూడదు. ప్లస్ అలాగే అన్నదాన సత్రంలో కూడా మొత్తం క్వాలిటీ లేని ఫుడ్ పెట్టారు. అక్కడ కూడా మీకు అక్కడ తప్పు జరిగింది. అది కాకుండా మొత్తం చేసేసారు అడవుల్లో మొత్తం గంధపు చెక్క స్మగ్లర్ మొత్తం కొట్టేసి
తీసి అడవిని నిర్వాజ్యం చేసేస్తే వన్యప్రాణులు ఆ అడవిలో నుంచి బయటకు వచ్చి ఎక్కడికి వెళ్ళాలో కాల నటకని మొత్తం వచ్చేస్తుంటే ప్రజలకు ఇబ్బంది కలుగుతుంటే మళ్ళీ అక్కడ కుంభకోణం చేశారు. ఒక కర్ర ఇచ్చి పులిని కొట్టండి అని చెప్పి 300 రూపాయలు పెట్టారు. కర్ర ఇవ్వాలంట 300 రూపాయలు కొనాలంట ఆ 300 రూపాయలు కర్ర తీసుకొచ్చి పైనుంచి కిందకి తేవాలంట. ఎవరైనా తెస్తారా? పైకి తీసుకెళ్ళి దర్శనం చేసుకొని అంటే దర్శనం ఇంకా కర్ర పట్టుకుని వెళ్తారా? వెళ్ళలేరు. కనుక దర్శనం చేసుకొని మళ్ళీ కర్ర ఎక్కడ వదిలేస్తే అది 300 రూపాయలు ఇలా రావు అంటే అది కొన్ని 100 కోట్ల కుంభకోణం. ప్రజల మా దేవుడు మీద భక్తిని ప్రజల వీక్నెస్ని పట్టుకొని మీరు క్యాష్ చేసుకున్నారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఉండిలో, ధర్మారెడ్డి గారు, విజయకుమార్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉండిలో పడ్డాయి. ఇది వాస్తవాలు. దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఎంక్వైరీ చేయట్లే? ఎందుకు మీరు దాని మీద కంప్లైంట్ ఇవ్వట్లే? దాని మీద ఎందుకు మీరు సీరియస్గా తీసుకోవట్లే? ఇది నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, అలాగే పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను. ఇవన్నీ కూడా జరిగిన వాస్తవాలు, మనం ఒప్పుకోక తప్పదు. అలాగే నేను ఇంకోటి ఏమంటానంటే, సనాతన ధర్మం ఆధ్యాత్మికంగా మన దేవుడు హిందూ దేవుడిని మనం అందరూ కూడా పవిత్రంగా మనం వెంకటేశ్వరం పూజిస్తాం, మనం లడ్డూని పవిత్రంగా పూజిస్తాం. అది పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పగా చెప్తున్నారు. దాన్ని మన అందరికీ ధన్యవాదాలు, ఎందుకంటే ఆయన భక్తుడు కాబట్టి ఆయన చెప్తున్నారు. కానీ మనం ఏమంటున్నాం అంటే, హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్, పవిత్రత అనేది ఎవరి దేవుడు వాళ్ళకి పవిత్రత కంపల్సరీ ఉంటుంది. ఆ పవిత్రతను మనం కాపాడవలసిన బాధ్యత ఉంటుంది. మీ దేవుని మీరు ఎంతగా కాపాడతారో వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు అంతగా కాపాడతారు. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డిని తిట్టండి. మీరు యేసు ప్రభుని ఎందుకు తిడుతున్నారు? యేసు ప్రభుని ఎందుకు తోలు చేస్తున్నారు? ఇది తప్పు కదా? ఇది మనం ఖండించాల్సిన బాధ్యత ఉంది కదా? ఒకప్పుడు అల్లాని ఇప్పుడు ముస్లిం తప్పు చేయొచ్చు, కానీ అల్లా తప్పు చేయడు కదా, ప్రభుత్వం చెప్పు. అలాగా ఇవన్నీ కూడా మనం హిందూ అని ముస్లిం బాబు ఎవరి పవిత్రత వాళ్ళకు ఉంటుంది. కనుక దయచేసి మీరు ఇమ్మీడియట్లీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అలాంటి ట్రోల్ చేసే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఇమీడియట్లీ సీరియస్గా తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి తిట్టండి. ఆయన యేసు ప్రభు, ఆయన క్రిస్టియన్ అవ్వచ్చు, కానీ యేసు ప్రభు భక్తులందరినీ యేసు ప్రభుని తిరిగితే వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంటాయి. అలాగే నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, ప్రకాశ్రాజు గారు ఏదో మాట్లాడుతున్నారు. ప్రకాశ్రాజు గారు ఏమంటారంటే, కొత్త బాబా వచ్చాడు, 2 నామాలు పెట్టాడు. ఏ నీకు పెట్టారా? ఏమి అది కాదు, ఆయన భక్తితో, ఆయన దేవుడి భక్తితో, ఆయన హిందుత్వంతో, ఆయన దేవుని భక్తి చేసుకుంటూ ప్రక్షేత్రాలతో, ఆయన దీక్ష నా పిల్లలతో, ఆయన దర్శనంకి వచ్చాడు. దర్శనంకి వస్తే బాబా వస్తాడా? అంటే బాబా నవమానిస్తున్నావా, నువ్వు దేవుని నవమానిస్తున్నావు, ఎవరు నవమానిస్తున్నావు? ఇంతకుముందు మాట్లాడేటప్పుడు సెక్యులర్ రాజు, సెక్యులర్ రాష్ట్రంలో మనం ఉండాలి. ఎస్ కరెక్ట్, అన్ని దేవుళ్ళు మనకు ఒకటే, అందరూ సమానమే. కానీ మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళని, మీకు పవన్ కళ్యాణ్ కోపం కాదు, పవన్ కళ్యాణ్ డైరెక్ట్ తిట్టండి, ఐఎమ్ డైరెక్ట్ అటాక్. దేవుని మీరు అలాగ అనకూడదు. ప్రకాశ్రాజు గారు, ప్రకాశ్రాజు గారికి ఎప్పుడు కూడా చాలా చక్కగా మాట్లాడతాడు, నేగ్గా మాట్లాడతాడు. అవకాశవాది, అవకాశవాది అంటే కేటీఆర్ గారు ఇరుక్కుంటున్నారని, కేటీఆర్ గారు ఇబ్బందులు పడుతున్నారని అప్పటికప్పుడు ఆన్ ది స్పాట్లో కొండా సురేఖ గారు వ్యాఖ్యలు ఖండించవే. ఏ రేవణ్ గారు మీకు కావాల్సిన వాడే కదా, మీకు కావాల్సిన దోస్తే కదా, 2500 ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతుంటే అప్పుడు మీ నోరు పెగలలేదా? రేణుదేశాయ్ గారు మాట్లాడుతుంటే ఆమె సినిమా ఆర్టిస్ట్ కాదు, ఆమె నోరు పెగలలేదా? చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు తల్లిని మాట్లాడుతున్నప్పుడు మీ నోరు పెగలలేదా? రజనీకాంత్ గారిని మాట్లాడుతున్నప్పుడు నోరు మాట్లాడలేదా? అంతమంది డ్రగ్స్తో మొత్తం టోటల్గా నడి రోడ్డు మీద నిల్చోబెట్టిన మీ టీఆర్ఎస్ పార్టీ, మీ కేటీఆర్ గారు అంతమందిని రోడ్డు మీద నిల్చోబెట్టి మీరంతా తప్పు చేశారో చూపిస్తున్నప్పుడు మా సినిమా వాళ్ళు ఏం తప్పు చేశారో మాట్లాడలేకపోయావు? అవకాశ రాజకీయాలు చేయొద్దు ప్రకాశ్ రాజు గారు. మీరు డైరెక్ట్ అటాక్ పవన్ కళ్యాణ్ గారితో అటాక్ చేసుకోండి. దేవుణ్ణి అవమానించొద్దు. 100% హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్, ఎవరి పవిత్రత వాళ్ళకు ఉంటుంది, ఎవరి దేవుని భక్తి వాళ్ళకు ఉంటుంది. దయచేసి మనం ఎవరిని ఎవరు అవమానించకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలా? దయచేసి ఇవన్నీ కూడా మనం తెలుసుకొని మనం మాట్లాడాలి, అంతే తప్ప మనం రాజకీయాన్ని రాజకీయంగా చేయండి, అంతే తప్ప ఇవి మనం ఏదో మనం ట్రోల్ చేస్తే సరిపోతుంది, లేకపోతే ఏదో మనం ఒక మాట అనేస్తే సరిపోతుంది అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. ఇది ప్రకాశ్ రాజు గారి విజ్ఞతకు వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.